ఏంటని ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నువ్వు మా సీనన్నవా కాదా అని అనుమానంగా ఉంది. అదేంట్రా? మా సీనన్న అల్లరోడు చిల్లరోడే కానీ ఒకళ్ళ జీవితంతో మాత్రం అస్సలు ఆడుకోడు. ఏమైంది ఇప్పుడు? నిజం చెప్పు, నీకు అమ్మాయింటి ఇష్టం లేదు? నా ప్రాణం. మరి అలాంటప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదరా. కుదరదు. నీ మాటలు అర్థం అవ్వట్లేదు, నీ చేతలు అసలే అర్థం అవ్వట్లేదు, కానీ నీ బాధ అర్థం అవుతుందిరా. ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పన్నా. అది చెప్పరా? చెప్పన్నా. నేను చెప్పలేనురా. చెప్తే కనీసం ఆ పిల్లల్ని ఆపుతావురా. పెళ్ళేంటి? వదినికి వాళ్ళ బావకి వెంకటేశ్వర గుడి దగ్గర పెళ్ళి. జీవితంతో ఆడుకుంటున్నావు. నువ్వు పెళ్లి చేసుకో, ఇంకెవరిని పెళ్లి చేసుకునేవా? ఒక అమ్మాయిని మనసారా ప్రేమిస్తే ఆ అమ్మాయి సంతోషంగా బాగుండాలని కోరుకోవాలరా? అంతేగాని ఇలా పెళ్లి నాపడం, గొంతుల కోసం చంపేయడం, దాసుడి కోసం నాశనం చేయడం రాక్షసతో అనిపించుకుంటుందిరా? ప్రేమ కాదు. నేను బ్రతికుండగా నా కళ్ళు ముందు నా కొడుకు తప్పు చూస్తుంటే చూస్తూ ఊరుకోలేనురా. అసలు నువ్వు నా కొడుకువేనట్రా? అది కాదమ్మా. నా మాటరా? కాదు. నీకు డబ్బు వచ్చిన దగ్గర నుంచి ఏదో మార్పు వచ్చిందిరా. చెప్పు, నిన్ను కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పరా? చెప్పు. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. చెప్తానమ్మా. అసలు ఏం జరిగిందంటే, పెళ్లి జరిగితే ఆ అమ్మాయి బతకదమ్మా, చనిపోతుంది. అందుకే నేను పెళ్లి చేసుకోలేదమ్మా. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి బ్రతికించుకోవాలనుకుంటున్నానమ్మా. మనస్ఫూర్తిగా ప్రేమించాను అంతే. Thank you.
మధ్యలో వీడెవడు ప్రభు? వాడు పెళ్లి చేసుకున్నా చస్తుంది, వీడు పెళ్లి చేసుకున్నా చస్తుంది. చెంబుతో కొడితే పాతాళానికి వెళ్తారు, ఏ చెంబుతో కొడితే ఆకాశానికి ఎగిరిపోతారు, ఏ చెంబుతో కొడితే మొహం పగిలిపోతూ. ఈ చెంబుడు మర్చిపోయేశావు కాదు నాన్న, మాట్లాడు. ఈ పెళ్లి నేను చేస్తాను రా. ఇవ్వరా తాళి, కట్రా వెళ్ళి. నువ్వేంటరా నిలబడి అలా చూస్తున్నావు? ఇంకా ఎక్కడ ఉన్నావు నువ్వు? పవరు పవరు పోయింది. పవరు లేదా? సోన్బాబు చెయ్యా. Go!
భాషమునకే ఓటమా, యమధర్మమునకే ధిక్కారమా? ఏమిటి విపరీత పరిస్థితి? ఈమె కాయము తీరలేదా లేక మేము భ్రమించుచుంటిమా? దేవదేవ, ఏమిటిది దేవదేవ? ఆమె ప్రాణములను ఏదో ఒక దివ్యశక్తి కాపాడుచున్నది. నేను అశక్తుడనైనా ఎందుకు ఇలా జరుగుతున్నది? ఏమిటి సృష్టి విరుద్ధము? కలవరపడకు ధర్మరాజ, ఇది నా వరప్రభావం. మీ వరప్రభావమా? అవును. ఈ మానవుని వద్ద ఉన్న శక్తిని సంగ్రహించినప్పుడు ఓ ఈ మానవ, భగవంతుడి ముందు మానవుడెంత, నీ బలహీనతను తెలుసుకున్నాను. నీ నోటి వెంటే నిజం చెప్పించాను. యుక్తిగా నా శక్తిని నేను లాక్కున్నా. ఏమి మతి భ్రమించినదా? మీ యుక్తితో నా శక్తిని లాక్కోలేదు స్వామి. అమ్మ మీద నాకున్న ప్రేమ. నా చెయ్యి మీ తల మీద పెట్టినప్పుడు మీ నుదుటిరా చదవడానికి ప్రయత్నించాను. నాకేమీ కనిపించలేదు. నాకప్పుడే తెలుసు నా ఎదురుగా ఉన్నది అమ్మ కాదు బ్రహ్మని. అమ్మను చూస్తూ అబద్ధం చెప్పలేకపోయానయ్యా. అబద్ధం చెప్పానా అమ్మ చనిపోతుంది, నిజం చెప్పానా ప్రియురాలు మరణిస్తుంది. గొప్ప పరీక్ష పెట్టావయ్యా దేవదేవ. నిజం చెప్తే శక్తి పోతుందని తెలుసు, అయినా చెప్పాను. కానీ సాక్షాత్తు బ్రహ్మయ్యే మోసం చేస్తే చాలా బాధగా ఉందయ్యా. నాకు మీకన్నా, మీరిచ్చిన శక్తి కన్నా, నా ప్రియురాలి కన్నా మా అమ్మే ఎక్కువయ్యా. అమ్మా బలిరా మానవ, నా మనస్సు దోచుకున్నా. నీకు మరో వరం ప్రసాదిస్తాను కోరుకున్నా, అది నీ ప్రియురాలు ప్రాణము తప్ప. అయితే రెండు నూరేళ్ళు పిల్లాపాపలతో చల్లగా ఉండేట్టు జీవించమని. తథాస్తు. థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు నా శ్వేతను నేను పెళ్లి చేసుకుంటాను. పిచ్చివాడ, పెళ్ళైతే ఆమె మరణిస్తుందిరా. సాక్షాత్తు సృష్టికర్తే వరం ఇచ్చాడు, నాకేమవుతుందయ్యా? ఆ విధముగా ఈ మానవుని సత్ప్రవర్తనకు మెచ్చి నేను ఇచ్చిన వరప్రభావమే ఇది. ఎంత పని చేసిదిరి దేవదేవ, మానవులకట్లు వరము ప్రసాదించుట తగునా స్వామి? మరచితివా యమధర్మరాజా, నీవు సతీ సావిత్రికి వరమివ్వలేదా? శివుడు భస్మాసురుడికి వరం ప్రసాదించలేదా? నేను వరమిచ్చిన మాత్రము విధి వైపరీత్యం ఎట్లగును? అంతేగాక సరస్వతిపై కోపముతో తొందరపడి నేను రాసిన తలరాతను ఈ విధముగా మార్చినాను. ఓ, మన్నించండి స్వామి, మరి తక్షణ కర్తవ్యము. మనస్ఫూర్తిగా వాళ్ళను ఆశీర్వదించడమే. రెండు నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా జీవించండి.